ఏమైందిరా పండుగ పూట అట్లా డల్లు కూర్చున్నావు? ఏం చెప్పాలన్నా నా బాధ. రాకిట్ల పండుగ మా అన్నదమ్ములకు మంచిగా రాకిట్లు కట్టి పైసలు తెచ్చుకొని చీరలు కొనుక్కోవాలి. ఏమైందమ్మా పండుగ పూట రాజుపై కూర్చున్నావు? మంచిగా సంతోషంగా ఉండాలి కానీ ముచ్చటే తెలియకుంటే నాకు ఎట్లా చెప్తావా నీ బాధ? అవును రాకిట్ల పండుగ రాకే కట్టక చెల్లి ఐదేళ్ళు అవుతుంది మన ఇంటికి రాక నీకు రాకే కట్టక కాదమ్మా లొల్లి పెట్టుకుని పోయింది కదా అప్పుడు పండుగ అప్పుడు ఇక మరి రానడానికి మేమేం చేయాలి? అదే నీకు చెల్లి అంటే ప్రేమ లేదారా? అయితే చెల్లె మీద ప్రేమ లేకుండా రాకే కట్టుకోవాలా? నీ దవడ దగ్గర కొస్తాను రాకే కనుక కట్టుకోకపోతే కాదు చెల్లెలు పెట్టుకొని పోతే నువ్వు పిలువవా? నీకు చెల్లె కాదా? పిలిచి రాకే కట్టించుకోవా? సంవత్సరానికి ఒకసారి వస్తే రాకే పండుగ ఏమన్నా మార్చిపోతారా? చెల్లె ఒక్క చెల్లె నీకు నేనేమన్నా వద్దన్నా చెల్లెను అది ఒక్కసారి కూడా ఫోన్ చేసింది ఐదేళ్ళ అది చెయ్యదు నువ్వు చెయ్యవు నడవ నన్ను చంపులి. నేను మూడు నాలుగు సార్లు ఫోన్ చేసిన దసరా పండుగ అప్పుడు రాయచెల్లె వచ్చిందా ఏమన్నా ఫోన్ కూడా ఎత్తలేను అది. మరి వాళ్ళకి ఆడవీళ్ళు ఉన్నది కదా వాళ్ళ ఆడబిడ్డ రాదా వాళ్ళ నిష్పెట్టి ఇక్కడికత్తదా? మరి చెల్లె ఫోన్ చేసి రమ్మన్నా మరి పోయి తీసుకొచ్చుకోరా బిడ్డ ఫోన్ చేసుడు అలా ఫోన్ చేస్తే ఏమంటది? ఏం మాట్లాడతాను వస్తమ్మా లొల్లు పెట్టుకొని పోయింది మీరు రమ్మంట అత్తది లేకపోతే రాదా? మీకు ఇరుడేమన్నా కింద పడుతుందా? లొల్లు పెట్టుకొని పోయిందే ఆమె రావాలి మా ఇంటి మేము ఇవ్వం మేము మీ అవ్వ కొడుకుని మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి. ఇప్పుడు నేను పిలవగానే చెల్లె వస్తుందా? ఒకవేళ చెల్లె వచ్చినాక మరి ఏం పెడదాం? నీకేది ఉంటే అది పెట్టు. మీ తాత సంపాదించిన ఆస్తి ఉండేనే ఉండదు అందుకెళ్ళి ఒక లక్ష పెట్టు. మీ తాత సంపాదించింది మరి లక్ష రూపాయలు? నా తాత సంపాదించింది లేదు నీ తాత సంపాదించింది లేదు ఉన్నంతలా పెట్టరాదు. నా బిడ్డని చూస్తానే ఓర్వారు మీరు తాత తండ్రులు సంపాదించింది పెడతా ఉంటారు. ఏం ఓర్వలే అత్తమ్మా ఉన్న కాడికి పెట్టి నీ బిడ్డను మంచిగా చూస్తా అంటే ఇవాళ వచ్చింది లేదు పోయింది లేదు కానీ ఇద్దరు అంతా కూడా లొల్లు పెట్టుకుంటా అలా పండుగ పూట పోయి ఎవరి పని వాళ్ళు తీసుకోకూడదు నేను కూడా బజారు పోతా కూరగాయలు తెస్తా. గీతానికి రంది పడుతున్నావా రా? తోడబుట్టిన వాళ్ళు మన మీద కాకపోతే ఇంకెవరి మీద అడుగుతారా? మనమే వాళ్ళ దగ్గరికి పోయి బదిలాడి తీసుకొచ్చుకోవాలి. అయ్యేదేమున్నదిరా మనం మంచిగా ఉండాలనే కదరా వాళ్ళు వచ్చి మనకు రాగి కట్టేది వాళ్ళ కష్ట సుఖాలు కూడా మనం కూడా చూసుకోవాలి కదరా. అంతే అంటావా అన్న? ఏయ్ అల్లుడు అమ్మేది అమ్మే చెల్లె బాగున్నావా? బానే ఉన్నా బతికే ఉన్నా. ఎందుకు అవ్వాలి గొడవ పెట్టుకొని రాకన్నావు కదా అలా నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? అయ్యా అవ్వా నొల్లి పెట్టుకున్నా కొట్టుకున్నా మనం తొడబుట్టిన వాళ్ళం మన రక్తం ఒక్కటే అవ్వా. ఇన్ని రోజులకు గుర్తుకొచ్చింది దానికి రక్త సంబంధం? గొడవ పెట్టుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? అమ్మా అయింది అయిపోయింది ఇప్పటిదాకా ఏమైందో అవన్నీ మర్చిపో ఇలా మంచిగా పండుగ మా ఇంటికి రా నిమ్మలా ఉండిపో. ఎందుకు ఇలా రాగిలా పని కానీ ఇలా గుర్తుకొచ్చిందా చెల్లె నీకు ఎన్ని రోజుల నుంచి గుర్తుకు రాలేదా? అవ్వా ఎన్ని రోజులు దాకా అయింది పోయింది అవన్నీ మర్చిపో ఇందు పెద్ద మనిషి చేసుకొని
మర్చిపోయాల పండుగకు మా కూడా నిమ్మలం అవుతుంది. అమ్మ కూడా దండలాడుతాను. చెల్లె బాగా ఉరివేండు, రేపు వస్తాడు. సరే నేను పోతానవా, పండుగ ఇద్దరా. సరే వత్తపు. అడు నేను అమ్మని తీసుకోండి రా పండుగకు. మా అన్న చెల్లిసింది పోతే గలీజు ఉంటుంది. ఇన్ని రోజులు అంటే లొల్లు పెట్టుకొని దూరంగా ఉన్నా గానీ ఇప్పుడు పోయేస్తాం మా అవ్వగారింటికి. చాలా రోజులు అవుతాను చూడక. వినేష్ అమ్మమ్మ ఇంటికి పోదాం ఇక, మా అమ్మ వచ్చింది. అబ్బో మా అడిబిడ్డ వస్తుంది. ఓ మా అడిబిడ్డ వస్తుంది రా, దాని లోపలికి పోదాం. ఏం రద్ది పడకు, చెల్లకి ఇంటి వైపు చెప్పాలి అత్తది కావచ్చు. మీరిద్దరు మంచిగా ఉంటారు. నేను కంటిగా ఉన్నా, మా ఆడబిడ్డకు మంచి పట్టుచీర పెడతా నేను. ఎంతైనా సొంత చెల్లె ఇంటికి వచ్చి రాఖీ కడితే ఆ సంతోషం వేరే ఉంటుంది. ఇగో చీర పెట్టు మీ చెల్లెకి. ఏమంటే ఇద్దరం కలిసి పెడదాం.